ప్రముఖ తెలుగు నటుడు కోసూరి వేణుగోపాల్ గారు, మర్యాద రామన్న, పిల్ల జమీందారు, చలో, అమితుమి వంటి మూవీస్తో ప్రేక్షకుల హృదయాల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయన ఏఎఫ్సిఐలో మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత నెలలో ఈ కరోనా మహమ్మారి సోకడంతో ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ గుండెపోటు రావడంతో బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. వేణుగోపాల్ గారి ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వేణుగోపాల్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా ప్రార్థిద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.